విజయవాడ నగరంలోని పటమట డొంక రోడ్డులో ఆదివారం జరిగిన గ్యాంగ్ వార్ ఘటనలో మాజీ రౌడీ షీటర్ సందీప్ పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పండుపై దాడికి పాల్పడ్డ తోట సందీప్ వర్గానికి చెందిన మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. యనమల కుదురులో ఓ అపార్ట్మెంట్ కు సంబంధించి పంచాయతీ విషయంలో సందీప్ పండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలో సందీప్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఇరు వర్గాలకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. कत्ति तो गुंत को अने ओ साउंड सामे अदी एंडानिकि सम्मगा उंटदि. జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు పార్టీల నేతలు విజయవాడలో మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికులుగా నిలిచారు. వృక్షో రక్షో రక్షితః అనే ఆరోక్తిని విడనాడవద్దంటూ పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 42వ డివిజన్ భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఆ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనుష, ఆ పార్టీ నేత తిరుపతి సురేష్లు విరివిగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ నివాసాల వద్ద మొక్కలు నాటి నగరంలో నమోదవుతున్న వేసవి ఉష్ణోగ్రతల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినాయకత్వం పిలుపు మేరకు తమ డివిజన్ పరిధిలో మొక్కలు నాటమన్న వారు ఈ లాక్డౌన్ సంక్షోభంలో నిరుపేదలకు అండగా నిలిచి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ 42వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనుష గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్న కార్యక్రమం చేపట్టాము. అందరూ కూడా ఈ పర్యావరణాన్ని సంరక్షించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చెప్పి మేము మా పార్టీ తరపున అందరిని వేడుకుంటున్నాము. అలాగే ఈ డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు బట్టల తాతయ్య వారి వీధిలో అందరికీ స్థానిక ప్రజలందరికీ కూడా కూరగాయలు పంపిణీ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా జనసేన పార్టీ తరఫు నుంచి 42వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. అలాగే ప్రజలందరూ కూడా మన పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా మేము ఇవాళ లలితానగర్లోని కాలనీలో మా స్థానిక ప్రజలందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ సమయంలో అందరూ ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు వహిస్తూ సామాజిక దూరం పాటించాలని చెప్పి కోరుకుంటూ మీ తిరుపతి అనుష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తెలిపారు. 3వ డివిజన్ కు చెందిన శ్రావణి అనే 5 ఏళ్ల పాప వైద్యానికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున సాయం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని అవినాష్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 3వ డివిజన్ లో పర్యటించిన సమయంలో శ్రావణి అనే 5 ఏళ్ల పాపకు వైద్య సాయం అవసరమవుతుందని ఆయన దృష్టికొచ్చింది. దీనిపై సత్వరమే స్పందించిన అవినాష్ శ్రావణితో సహా తల్లిదండ్రులను గుణదలలోని తన నివాసానికి పిలిపించి పాప వైద్యానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రావణికి వైద్య సాయం అందిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించవచ్చన్నారు. వైసీపీ నాయకులు పేదలకు సాయం అందించడంలో ముందుంటారని అవినాష్ పేర్కొన్నారు. పోలుబోని వైష్ణవి చిన్న పాప, 5 సంవత్సరాల పాప, నిన్న 3వ డివిజన్లో పర్యటిస్తుండగా ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్న స్థానికులందరూ గారు ఆ పాపను తీసుకొచ్చి వైద్యపరంగా ఇబ్బంది పడుతుంది, మంచి ఆసుపత్రుల్లో చూపించాలి, అదేవిధంగా గవర్నమెంట్కి పెన్షన్ పెడితే కొంచెం ఏజ్ డిఫరెన్సెస్ వల్ల రాలేకపోతున్నారని చెప్పి తెలిసిన వెంటనే ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
పాప వైష్ణవికి వైద్య సహాయానికి కావాల్సిన డబ్బులు అందజేస్తం జరిగింది అదే విధంగా ప్రభుత్వం తరపున గారా మరొకసారి పెన్షన్లకి పెన్షన్కి ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తాం లేదని పక్షంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాపకి సహాయంగా చేస్తామని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలందరూ సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దళితుడైన డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన విమర్శించారు. లిడ్ క్యాప్ భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం వేలం వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని సంస్థ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధులతో పాటు కేవీపీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలను ఏపీ ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడైన డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలన్నారు. డాక్టర్పై కేసు నమోదు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేకుండా నిర్వీర్యం చేయడాన్ని సమావేశం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. లిడ్ క్యాప్ భూములను పేదల ఇళ్ల స్థలాలుగా ఇస్తే సహించేది లేదన్నారు. హైకోర్టు న్యాయవాది శ్రావ్యకుమార్పై పెట్టిన కేసు ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లజాతీయుడైన జార్జి ప్లేడ్ను చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అహంకారంగా మాట్లాడుతున్న ట్రంప్ రాజీనామా చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. దళితులపైన జరుగుతున్నటువంటి అనేక ఘటనల మీద ఆయన స్పందించకపోవడం అనేది బాధాకరం. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నానికి సంబంధించినటువంటి దళితుడైన డాక్టర్ సుధాకర్ని అత్యంత అవమానకరంగా 73 సంవత్సరాల స్వతంత్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రభుత్వమే పూనుకొని బట్టలిప్పదీసి చేతులు వెనక్కిరిచి కట్టి పోలీసులు కేసులు పెట్టి అవమానించడం ఏదైతే ఉందో అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేగా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక పక్క ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇవి దళితుల కోసమే కేటాయించబడినటువంటిది. మరి ఎస్సీ కార్పొరేషను నిధులు ఈరోజు లేకుండా నిర్వీర్యం చేయబడటం అనేది కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాల కార్పొరేషను మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషన్ ప్రకటించారు, చైర్మన్లు కూడా నియమించారు. కానీ వాళ్ళని అలంకారప్రాయంగా ఉంచడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ దళితులైతే ఆయనకు ఓట్లు వేశారు గెలిపించారు ఆ దళితులకి ఈరోజు న్యాయం చేయకపోవడం అనేది ఒక బాధాకరం. ఈరోజున ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం, అలంకారప్రాయంగా చైర్మన్ని ఉంచటం, మరి నిధులు దారి మళ్లించటం, అమ్మఒడి పథకానికి మళ్లించడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.